हेलो एवरीवन, दिस इज सुनील पवार, वेलकम टू लर्निंग टाइम तेलुगु। सो इदोच्चेसरिकि ఎలక్ట్రిక్ లోకో షెడ్ విజయవాడలో ఇదేంటంటే ఇక్కడ సంబంధించిన ఎలక్ట్రికల్ అలాంటి సంబంధించినటువంటి మొత్తం కూడా వర్క్ ఇక్కడ జరుగుతుంది। ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ మనకు కనిపిస్తున్న షెడ్ ఏదైతే ఉందో అది బైక్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్ ఉన్న షెడ్ వచ్చేసరికి మనకి ఈ కార్ పార్కింగ్ అన్నమాట। ఇది వచ్చేసరికి ఎంట్రన్స్, ఎంట్రన్స్లో ఇక్కడ ఆర్పిఎఫ్ పోలీసులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ చెక్ చేసి తర్వాత పంపిస్తారు। ఇది వచ్చేసరికి ఆడిటోరియం, సో ఎల్ఎస్ వాళ్ళకి ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక ఆడిటోరియం ఉంటుంది। సో ఇదంతా కూడా పార్క్ లాగా ఉంటుంది। ఇది మొత్తం కూడా చూడండి, పార్క్ నీట్గా మొత్తం కూడా పార్క్ లాగా మొత్తం నీట్గా ఉంటుంది। సో ఈ కనిపించే ఈ పింక్ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా క్యాంటీన్ అన్నమాట। వీళ్ళు చాలా తక్కువ ప్రైజ్కి వీళ్ళకి క్యాంటీన్లో ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు। ఇది మొత్తం క్యాంటీన్ ఏరియా, ఇదంతా కూడా క్యాంటీన్ ఏరియా। సో టైం లేకపోవడం వల్ల దగ్గరికి వెళ్ళలేదు। ఇది వచ్చేసరికి లోపల ఈఎల్ఎస్ లోపల ఉండే ఇంజిన్ లోపల ఉండే పార్ట్స్ అన్నమాట। ఇది ఒక పైన ఉన్న ఎల్లో కలర్ దాని ద్వారా వాటిని లిఫ్ట్ చేయడానికి ఎల్లో కలర్ది వాడి మొత్తం వీటన్నిటిని కూడా లిఫ్ట్ చేసి ఇక్కడే వీల్స్ రీప్లేస్ చేయటం, ఇంజిన్కి సంబంధించిన వర్క్లు ఇవన్నీ కూడా దీనిలోనే చేస్తారనమాట మొత్తం మెయింటెనెన్స్. ఇది చూడండి వెహికల్, ఇది మొత్తం కూడా లిఫ్ట్ చేసి వీల్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఉన్నాయి। దీనికి సంబంధించిన వీల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే రీప్లేస్ చేసి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం ఇది ఇక్కడ చూడండి వీల్స్ అన్నీ కూడా, ఈ వీల్స్ అన్నీ కూడా ఏదన్నా పాడైపోతే కొత్త వీల్ రీప్లేస్ చేయటం ఇదంతా కూడా ఈ షెడ్ లోపలే జరుగుతుంది। సో దీంట్లో ఏంటంటే ఈవెన్ మనకి గ్రూప్ డి వాళ్ళు ఉంటారు, అలాగే టెక్నీషియన్స్ ఉంటారు, జేఈస్ ఉంటారు, ఎస్ఎస్ఎస్ ఉంటారు, అందరూ కూడా ఉంటారనమాట। వీళ్ళందరూ కూడా దీంట్లో చేస్తారు। దీంట్లో చేసే వాళ్ళ వర్కింగ్ టైమింగ్స్ కానీ అవన్నీ కూడా ఓన్లీ డే టైంలో ఉంటారు, తక్కువ టైం వెళ్ళే మొత్తం కూడా నీడలోనే ఇవైతే చూడండి ఇక్కడ నీట్గా దీని యొక్క గ్లాసెస్ క్లీనింగ్, తర్వాత వచ్చేసరికి పైన ఉండే దాని ప్యాంటో క్లీనింగ్ అంటారు। సో వీళ్ళందరికీ కూడా ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా ఉంటాకి ఇప్పుడు ఎర్త్రాడ్స్ అనేవి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఎర్త్రాడ్స్ అనేవి తగిలించుకుని వర్క్ చేస్తూ ఉంటారు। సో వీళ్ళంతా కూడా మొత్తం ఇక్కడ ఇవన్నిటిని కూడా ఫిట్లు అంటారు, ఫిట్ అంటారు। సో ఇదేం జరుగుతుందంటే ఇక్కడ ట్రైన్ మొత్తం కూడా కరెక్ట్గా ఫిట్ ఉందని చెప్పేసి అక్కడ ఆఫీసర్ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం చేసి దాన్ని ఫిట్గా ఉందని చెప్పేసి అయితే ఇవ్వటం జరుగుతుంది। సో చూడండి ఈ మొత్తం ఇక్కడ ఈ వర్కింగ్ ప్లేస్లో ఇదంతా కూడా ఎలక్ట్రిక్ లోకో షెడ్లో గ్రూప్ డి వాళ్ళు, టెక్నీషియన్స్, ఎస్ఎస్సీస్ అందరూ ఉంటారు। సో ఏంటంటే గ్రూప్ డి జాబ్లు అనుకున్నట్టు ఇక్కడ ఫిట్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి, అనుకున్నట్టు అందరు పోస్టులు కూడా కష్టంగా ఉండవు, కొన్ని పోస్టులు మాత్రం కష్టం। అలాగే ఈ ఎలక్ట్రికల్ లోకో షెడ్లో ఏంటంటే ఈ ఎంప్లాయీస్ అందరితో పాటు ఇంకోటి ఏంటంటే ప్రేయర్ చేసుకునేవాళ్ళు, అంటే క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నా ప్రేయర్ చేసుకోవడానికి ఒక చిన్న చర్చ్ ఉంటుంది, అలాగే ఏదన్నా పూజలు చేసుకోవడానికి చిన్న గుడి ఉంటుంది, అలాగే బైక్ పార్కింగ్ ఉంటుంది, తర్వాత కార్ పార్కింగ్ ఉంటుంది, తర్వాత ఒక పెద్ద ఆడిటోరియం ఉంటుంది, పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి, తర్వాత రెస్ట్ చూసుకునే రెస్ట్ రూమ్స్ ఉంటాయి। సో అలాగే వర్క్ చేసుకునేది మొత్తం కూడా నేనే। సో ఈ వర్క్లో ఓన్లీ అంటే కష్టమైందే కాకుండా కొంతవరకు అంటే గ్రూప్ డి వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ సో ఇలాంటి ప్లేస్లో కూడా వర్క్ చేసుకునే ఫెసిలిటీ ఉంది। సో కాబట్టి గ్రూప్ డి వాళ్ళందరూ కూడా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి, ఇలాంటి వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను। సో మిగిలిన కొన్ని కొన్ని ఉన్నాయి బట్ వాటిని వీడియో తీయడానికి అయితే కుదరలేదు। వీడియో నచ్చితే లైక్ చేసి, సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే ఏంటంటే నేను విజయవాడలో ఉన్న మెయిన్ లొకేషన్స్, మీరు వర్కింగ్ ప్లేసెస్ అవన్నీ కూడా నేను వీడియో రూపంలో చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను। అలాగే మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే డైలీ రాయడానికి అయితే ప్రయత్నించండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।